కరీంనగర్ జిల్లా జమికుంటలోని ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల మైదానంలో సహారా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, మార్కెట్ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, సీఐ సృజన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మానసిక శారీరక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా భావించి క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. యువత చదువుతో పాటు ఆటలలో ప్రతిభ కనపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు మహమ్మద్ సమీర్, కౌన్సిలర్లు దిడ్డి రాము, పోనగంటి సారంగం తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. దీనికి లోకల్ సీఆర్ అన్న సమ్మన గారు, మిత్రుడు కౌన్సిలర్ రాము గారు, మరో కౌన్సిలర్ సారంగం గారు, మరి ఇక్కడ యువతరం అందరూ కూడా మరి ఈనాడు క్రీడల్లో కూడా ముందంజలో ఉండాలని ఆలోచనతో ఈనాడు యువతందరూ కూడా ఈ కార్యక్రమంలో మరి మేము అడగగానే మేము కూడా మా వంతుగా సహకరిస్తామని గవర్నమెంట్ కూడా సహకరించడం జరిగింది. ఇందులో ఈనాడు పోలీస్ అండ్ టీచర్స్ రెండు టీంలు ఆడుతూ ఉన్నాయి. ఈ క్రీడలు అనేవి కూడా మన శరీరంలో ఒక భాగం కాబట్టి మరి ఈనాడు సమాజంలో ప్రతి ఒక్క దానిలో భాగంగా ఇది ఒక భాగంగా పెట్టిన మా మున్సిపల్ తరఫున ఆ గ్రౌండ్లో ఎవరో కౌన్సిలర్ కానీ వీళ్ళకు వెళ్ళప్పుడు అండగా ఉంటామని వీరందరూ కూడా ఉండాలి చెప్పుకుంటున్నారు. జై హింద్, జై తెలుగు. 20 రోజులుగా యువాంచల్ ప్రారంభమై 20 రోజుల పాటు జిల్లాలోని వివిధ జట్లను క్రీడాకారులను పిలిపించి ఈ టోర్నమెంట్ పెట్టడం అభినందనీయం సారా యూత్ వారికి. ముఖ్యంగా మరి నూతన సంవత్సరం అడుగుపెట్టిన తరుణంలో 2021లో ఈ క్రీడలు ప్రారంభించడం సహారా యూత్ వాళ్ళు అభినందించుకుంటూ మరి ఈనాటి యువత క్రీడల పట్ల ఆసక్తిగా పెంపొందించుకొని ఇమ్యూనిటీ పవర్ని పెంచుకొని ఇప్పుడున్న వాతావరణంలో ఇప్పుడున్న పరిస్థితుల వల్ల మరి యూత్ అంతా బయట కాలేజీలు లేకుండా మరి ఇళ్లలోనే ఆన్లైన్ క్లాసులు వండుకుంటున్నారు కాబట్టి ఇమ్యూనిటీ పవరు సామర్థ్యం పెంచుకొని క్రీడల పట్ల ఆసక్తి చూపాలని ఈ ప్రాంత యువకులను కోరుకుంటూ మళ్ళీ ఈ సక్సెస్ఫుల్గా 20 రోజుల పాటు ఈ క్రీడలను మంచి హృదయంతో వాళ్ళు ఏదైతే మంచి హృదయంతో ఏదైతే స్టార్ట్ చేసిందో దాన్ని సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను.